రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. మీది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయినప్పటికీ అందరూ కూడా రైతులతో ఏదో విధంగా సంబంధం ఉన్న వాళ్ళు. రైతుల చట్టాలను మీరు ఎట్లా సమర్థిస్తారు? సమర్థిస్తున్నాం, రైతులు సమర్థిస్తున్నారు. కమిషన్ ఏజెంట్ల ఒక చేతిలో ఉన్న రైతులు ఆ కొన్ని స్టేట్స్ మాత్రమే దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా రైతులు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. గుజరాత్ ఎన్నికల్లో పూర్తిగా, రాజస్థాన్ ఎన్నికల్లో పూర్తిగా రైతు చట్టాలు వచ్చిన తర్వాతనే బీజేపీ స్వీప్ చేసింది లోకల్ పోల్స్. ఒక పంజాబ్ తప్ప, పంజాబ్లో మాకు రూరల్ ఏరియాలో మాకు సపోర్ట్ లేదు. ఫస్ట్ నుంచి కూడా లేదు. అకాలీ దళకున్నది మాకు లేదు. రైతు ఉద్యమాలకి దేశవ్యాప్తంగా సపోర్ట్ ఉంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప, అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తప్ప, కమిషన్ ఏజెంట్ తప్ప రైతు ఉద్యమానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. శరద్ జోషి, మహేందర్ సింగ్ టికెట్ లాంటి వాళ్ళే ఈ చట్టాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎవరు చేస్తున్నాడే అన్న, ఒక కాంగ్రెస్ పార్టీలో దీనికి అపోజ్ చేయగానే అపోజ్ చేసినట్టు అయిపోతుందా? కమ్యూనిస్ట్ పార్టీ అపోజ్ చేయగానే అపోజ్ చేసిన అయిపోతుందా? ఈ చట్టాల వల్ల రైతులు ఒక ఆదాయము మూడంతలు అవుతుంది. దీన్ని మోదీ గారు రైతుల బతుకుల్లో మంచి మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఇవి.